అందరికీ నమస్కారములు. మిత్రులారా, ఈ వీడినందు మీరు చూస్తున్న గింజలను అనల్ప చెట్టు గింజలు, ఏనుగు చింత గింజలు, కొండ చింత గింజలని వివిధ రకాలైన పేర్లతో పిలుస్తారు. ఈ అనల్ప చెట్లు ఎత్తైన కొండ పర్వత ప్రాంతములలోనూ మరియు నిత్యము నీరు ప్రవహించు కోన జలపాతాల ప్రక్కనను ఉంటాయి. ఇంకా ఈ చెట్లు కేరళ, భద్రాచలం, శేషాచలం, అరకు లాంటి చల్లని అడవి ప్రాంతములనందు కనిపిస్తాయి. ఈ గింజలియందు ఔషధ గుణములు పుష్కలంగా నిండి ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఔషధములను తయారు చేయు అడవి చెట్టు వనమూలికలన్నిటికంటేనూ ఈ ఏనుగ చింత చెట్టు రారాజనవచ్చును. ఈ గింజలను ఔషధముగా తయారు చేసుకొని తినట్లయితే ఎముకలు, కీళ్ళు అరుగుట, మోకాలు చిప్పలు అరుగుట లాంటి సమస్యలు నివారించును. కీళ్ళునందు, మోకాళ్ళనందు కరిగిపోయిన ఎముకల గుజ్జును తిరిగి ఉత్పత్తి చేయును. నడు నొప్పి మరియు బ్యాక్ పెయిన్ అంటారు. అలాంటి ఎన్నెముకకు సంబంధించిన పలు రకములైన రుగ్మతలను నివారించి ఎన్నెముకకు కావలసిన పోషకాలను, పదార్థములను కావలసినంత సమృద్ధిగా కలుగుజేయును. ఎన్నెముక సంపూర్ణ ఆరోగ్యము కలిగి సురక్షితముగా ఉండును. కష్టమైన పనులు చేయువారు, బొరువులు మోయేవారు మరియు కరాటే, కుంకుపు లాంటి విద్యలను అభ్యాసించేవారికి ఈ ఏనుగ చింత గింజలు ఎంతో ఉపయోగకారి అని చెప్పవచ్చును. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏనుగ చింత గింజలు యందు తయారు చేయు ఔషధములను 40 రోజులు లేక 3 నెలల క్రమం తప్పకుండా తినట్లయితే శరీరమందున్న ఎముకలకు, నరములకు, కండరాలకు నూతన శక్తి, బలము, ఆరోగ్యము చేకూరును. ఎంతటి కఠోరమైన నడుము నొప్పులు, నడుము వంకర లాంటి సమస్యలు తొలగిపోవును. ఆయుర్వేద మూలికి జ్ఞానులు ఈ గింజలకు ముఖ్యముగా శుద్ధీకరించు గుణము కలదని తెలియజేసి ఉన్నారు. శరీరమందున్న 3 దోషములైన వాత, పిత్త, కఫములను ననిచి అధిక ఉష్ణము, పైత్యమును తొలగించి రక్తమును శుద్ధి చేయును. కాలేయము, పిత్తశయము, జీర్ణకోశము, శ్వాసకోశములను శుద్ధి చేసి సంబంధిత చెడు ప్రభావములు కలుగు చేయు హానికరమైన దోషములను నివారించి ఆరోగ్యమును అనుగ్రహించును. 10 రకములైన ధాతువులను అందించి శరీర ధర్మములను సమపాలలో ఉంచి సంపూర్ణ ఆరోగ్యమును కలగచేయును. ఆహార పదార్థములు, వృత్తి వ్యాపారములు, మిళితమైన వాతావరణముల వలన మారిన శరీర తత్వమును బాగా చేయును. ఒత్తిడిని, మలబద్ధకమును నివారించి మలమూత్రములు సక్రముగా జారి చేయును. అరుచి ననుచి ఆకలి దప్పులను సరిచేయును. శరీరమును సురుకుగాను, వేగముగాను మెరుగుపరుచును. మూత్రపిండములకు సంబంధించిన దోషములను తొలగించి సూక్ష్మ నరములను బలపరిచి ధాతు పుష్టి, వ్యాధికరణ కలుగుచేయును. ఇంకను మిత్రులరా, మనుషులకు వివిధ కారణముల వలన సంభవించు ఇంచుమించు 100 రోగములకపై నివారించే ఔషధ గుణములు ఇందులో ఉన్నవి. ఔషధములను తయారు చేయు విధానము. గింజలను పగలగొట్టి పై పెంకులను తొలగించి లోపలున్న పప్పును మెత్తగాను, నున్నగాను దంచి అందులో సగ భాగము తాటి కలకండగాని, కండ చక్కెరగాని చేర్చి మొదట 5 రోజుల వరకు 1/4 టీ స్పూను చొప్పున ఉదయం పరగడుపున, సాయంత్రం ఆహారానికి ముందు లేక ఆహారం తర్వాత తీసుకోవలెను. 5 రోజుల తర్వాత 1/4 టీ స్పూను మోతాదు పెంచుకోవలెను. ఇలా మండలము లేక 3 నెలలను తీసుకోవలెను. మరి ఒక పద్ధతి, గింజలను లేసుగా కాల్చి పెంకులను తొలగించి దంచిన ఏనుగు చింత గింజల పొడి 1 భాగం అయితే నల్లతుమ్మ గింజలు, అవిసె గింజలు, మునగ గింజలు, మోదక గింజలు, దూలగొండి గింజలు, పనస గింజలు, అక్రోటి గింజలు, పిస్తా గింజలు
ఈ 8 గింజల పొడి ఒక భాగము. తాటి కలకండ గాని కండ చక్కెరి పొడి గాని ఒక భాగము. ఇలా 3 సమభాగములుగా కలుపుకొని గాజు లేక పింగాని పాత్రనందు భద్రపరుచుకొని ఒక మండలము లేక 3 తీసుకున్నట్లయితే పైన చెప్పిన రోగములన్నీ తొలగిపోవును మరియు సంపూర్ణ హాయు ఆరోగ్యమును కలగచేయును. వాతావరణముల పరిస్థితుల కారణంగా చెట్టును చూపించలేకపోయాను. దయవంచి 2 వీడియోను చూడగలరు. అందరికీ కృతజ్ఞతలు.